వీ న్యూస్ తెలంగాణకి స్వాగతం. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలోని లాల్పేటలో ఆదం సంతోష్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ బూత్ కమిటీ మీటింగ్కు హాజరైన కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి దానం నాగేందర్, జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ నాయకుడు అనిల్ యాదవ్, కాంగ్రెస్ నాయకురాలు కోట నీలిమ అమర్నాథ్ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా దానం నాగేందర్ మాట్లాడుతూ గత 10 ఏళ్ల బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు చేసిన అన్యాయాలను ప్రజలకు వివరించి మన 6 గ్యారంటీ పథకాలను ప్రజలకు వివరించాలని బూత్ నాయకులు కష్టపడి పనిచేస్తే కాంగ్రెస్ పార్టీ గెలవడం ఖాయమన్నారు. కాబట్టి ప్రతి నాయకుడు కష్టపడి పనిచేయాలని సూచించారు. అన్ని వర్గాల ప్రజలు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్తే మాట వింటే నిలబెట్టుకునే విధంగా అనడానికి 3 నెలలైంది. కొచ్చిన కోసం 30,000 ఉద్యోగాలు కేటాయించిన ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. 12 రోజుల్లో 5 గ్యారంటీలు, 5 గ్యారంటీ ప్రభుత్వం కాంగ్రెస్. ఇంత మంది బూత్ లెవెల్ వర్కర్స్ మీ అందరిని చూస్తే ఐ వాంట్ టు కాంగ్రాచులేట్ దానం నాగేంద్ర గారు రైట్ నౌ దట్ యు ఆర్ మొట్టమొదటిసారిగా సికింద్రాబాద్ అసెంబ్లీ కాన్ఫరెన్స్ కి రావడం, ఈ నియోజకవర్గంలో మొన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి ఆడం సంతోష్ గారి నాయకత్వంలో జరిగినటువంటి బూత్ స్థాయి కార్యకర్తల సమావేశం మీరు చూశారు, చాలా బ్రహ్మాండంగా జరిగింది. ప్రతి కార్యకర్త ఎంతో ఉత్సాహంతో, మరి రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తామని, మళ్లీ ఒకసారి సికింద్రాబాద్ పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తామని కంకణ బద్దులై ప్రతి కార్యకర్త కూడా ఈరోజు చెప్తా ఉంటే చాలా ఆనందం అనిపించింది. నేను గతంలో గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడిగా ఇదే ఫంక్షన్ హాల్లో మీటింగ్ పెట్టాను, అప్పట్లో గ్రేటర్ హైదరాబాద్ సమావేశం ఏర్పాటు చేశాను. గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా చాలా పర్యటన చేశాను. మరి అప్పుడు కనిపించినట్టు అంటే ఒక 15-20 సంవత్సరాల కింద ఉన్నటువంటి ఉత్సాహం మళ్ళీ ఇప్పుడు చూస్తూ ఉంటే కార్యకర్తల్లో, యువకుల్లో. ఈ క్రెడిట్ అంతా కూడా యువనాయకుడు సుజన్ ఎన్ఎస్యుఐ ఉపాధ్యక్షులకి, అదేవిధంగా ఆడం సంతోష్ గారికి, ఉమాదేవి గారికి, మా శ్రీలత శోభన్ రెడ్డి గారికి ఈ పోతుంది. ఎందుకంటే చూశాను డివిజన్ అధ్యక్షులు అందరూ చాలా చక్కగా మాట్లాడారు, చాలా విషయాలు చెప్పారు, ఎలా పనిచేస్తామని వాళ్ళంతా వాళ్ళే ఒక కార్య ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకున్నారు, ఎన్నికలకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. బూత్ వారీగా మేము ఎలా పనిచేస్తామని చెప్తే నిజంగా చాలా సంతోషం అనిపించింది. తప్పకుండా మీరు కష్టపడండి, ఈ సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో చాలా సమస్యలు, 2-3 సమస్యలు ప్రధానమైనటువంటి సమస్యలు నా దృష్టికి వచ్చాయి. ఒకటేమో బీసీ లాడ్జ్ కాలనీలో ఉన్నటువంటి నీటి ఎద్దడి, కానీ అంటే నీటి అంటే ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన స్థలం కాబట్టి అక్కడ ఉన్న వారికి గ్యారంటీ లేదని చెప్పారు. నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాను ఈ విషయాన్ని. ఇక్కడ రాకముందే ముఖ్యమంత్రి గారు స్వయంగా నాతో చెప్పారు, అక్కడ ఉన్నటువంటి ఆ ఇల్లు ఎంతమంది ఎత్తున్నారు, సుమారు 1600 మంది, 3000 కుటుంబాల కంటే ఉస్మానియా యూనివర్సిటీ బీసీ గారి కంట్రోల్లో ఉంటుంది. మరి ఉస్మానియా యూనివర్సిటీ ఒక అటానమస్ బాడీ కాబట్టి నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే ముఖ్యమంత్రి గారు చెప్పారు ఎన్నికలు అయిపోయిన వెను వెంటనే బీసీ లాడ్జ్లో ఉన్నటువంటి సమస్యను పరిష్కరించి అందరితో పాటు 200 రూపాయలకే మరి 200 యూనిట్లు ఉచితంగా ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా వాళ్ళకి చేస్తామని చెప్పారు. అదే మాటగా నేను చెప్పాను ముఖ్యమంత్రి గారి మాటగా. అదేవిధంగా మరి మాణికేశ్వర నగర్లో నేనప్పుడు ఆరోగ్య మంత్రిగా ఉన్నప్పుడు 50 పడకల హాస్పిటల్ నేను శాంక్షన్ ఇవ్వడం జరిగింది. అప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు ఇది యూనివర్సిటీ స్థలం అని చెప్పి ఆపారు. కాబట్టి ఈ మాట కూడా నేను ముఖ్యమంత్రి గారు చెప్తే ఆల్టర్నేట్ సైట్ ఉస్మానియా యూనివర్సిటీకి ఇచ్చి అక్కడ హాస్పిటల్ కట్టిస్తామని చెప్పారు. అడ్డగుట్ట హైదరాబాద్లో ఉన్నటువంటి 1400-1500 మరి నోటిఫైడ్ స్లమ్స్లో అడ్డగుట్ట ఒక పెద్ద స్లమ్ కాబట్టి అక్కడ కూడా సమస్యలు ఉన్నాయి. ఈ సికింద్రాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి సమస్యను కూడా తప్పకుండా ముఖ్యమంత్రి గారు వారి మాటగా నేను చెప్పాను పరిష్కరిస్తామని. సికింద్రాబాద్ పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తే రాబోయే రోజుల్లో ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవచ్చు. ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఇక్కడ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ
ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎంతో ఉత్సాహంగా ఉన్నటువంటి కార్యకర్తలకు నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ వారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రత్యేకంగా ఆడం సంతోష్ గారికి ఇదే ఉత్సాహంతో మీరు పనిచేయండి, తప్పకుండా రాబోయే రోజుల్లో ఇంకా మంచి భవిష్యత్తు ఉంటుందని సుజన్ గారు యువనాయకుడు వారికి కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నా. మా శోభన్ రెడ్డి అన్న కూడా నేను ధన్యవాదాలు చెప్తా ఉన్నా. వివిధ బస్తీల నుంచి వచ్చినటువంటి బస్తీ పెద్దలకి, డివిజన్ అధ్యక్షులకి, అందరికీ పేరు పేరున వారికి నేను ధన్యవాదాలు చెప్తున్నాను. అదేవిధంగా రెడ్డి గారు ఏం పేరు, నిరంజన్ రెడ్డి, జలంధర్ రెడ్డి గారు కూడా అమర్నాథ్ గౌడ్ గారు డివిజన్లో ఆయన చెప్పాడు మొట్టమొదటిగా ఆయన మాట్లాడుతూ కంటెస్టెంట్ కార్పొరేటర్గా చాలా చక్కటి మాటలు చెప్పాడు. ఈ యొక్క డివిజన్లో ఎలా పనిచేస్తామని చెప్పారు. అదే ఉత్సాహంతో అదే స్ఫూర్తితో మీరు పనిచేయండి, పార్టీ పరంగా పూర్తిగా నా సంపూర్ణమైన సహకారం ఉంటుందని తెలియజేస్తూ మీ అందరితో నేను ఒకే ఒకటి కోరుతా ఉన్నాను. రాబోయే రోజుల్లో జాతీయ స్థాయిలో ఒక సెక్యులర్ పార్టీ, సెక్యులర్ భావాలు కలిగినటువంటి పార్టీ అధికారంలో వస్తేనే మనకు మరింత ఎస్టీ ఎస్సీలే ఒక మరి మనుగడ కాపాడుతున్న వాళ్ళు అవుతాం. ప్రధానంగా మరి రాహుల్ గాంధీ గారు ఒక మాట చెప్పారు, బీసీ కులగనగా జరగాలని, దాని సెన్సస్ జరిగితే తప్ప వాళ్ళకి న్యాయం జరగదని 50% రిజర్వేషన్ కూడా తీసేసి దాన్ని కూడా రిలాక్స్ చేస్తామని చెప్పారు. ఒక ఎక్స్రే మాదిరిగా ఉన్నటువంటి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సమస్యను పరిష్కరిస్తామని చెప్పి మొన్న తుప్పుగూడ సభలో రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి ఆట కూడా మేము నిజంగా బడుగు బలహీన వర్గాలు ఎంతో ఈరోజు సంతోషంగా ఉన్నారు. దానికి తప్పకుండా మేము కష్టపడి పనిచేస్తాం. మరి అందరికి కూడా నిన్న ఒక స్టేట్మెంట్ నేను చూశాను, అందరు కూడా ఏ ఐక్యమత్యంగా ఉండి ఎస్టీ ఎస్సీ బీసీ మైనారిటీలు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ రావాలని కోరుకుంటున్నారు. దేశవ్యాప్తంగా తప్పకుండా మీ ఇదే స్ఫూర్తితో పనిచేస్తే తప్పకుండా సికింద్రాబాద్ పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తారు.